హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్ని. మీరు చూస్తున్నారు మట్టుపల్లి మార్వెల్స్ అనే ఛానల్ని. ఈరోజు మనం గ్యాస్ ట్రబుల్ రాకుండా ఒక ఇంటి వైద్యం, చక్కని ఇంటి వైద్యం తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్తో మనం బాధపడే వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు గ్యాస్ ట్రబుల్ అనేది మనకు రాకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే మీరు. ఆ చక్కని ఇంటి వైద్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఇందుకోసం మనకి ఒక 5 రకాల పదార్థాలు కావాలన్నమాట. అవేంటో ఇప్పుడు వరుసగా చూద్దాం. ముందుగా ధనియాలు, ఒక 20 గ్రాములు ధనియాల చూర్ణం ఒకటి కావాలి. అలాగే ఒక 20 గ్రాములు జీలకర్ర చూర్ణం కావాలి. అలాగే ఒక 20 గ్రాములు సొంటి చూర్ణం కావాలి. ఈ మూడు కూడాను ఒక్కొక్కటి 20 గ్రాములు చొప్పుల తీసుకోవాలన్నమాట. ఇవి మీరు సొంతంగానే నూరుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే బజార్లో కూడా ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారన్నమాట, పచారీ షాపుల్లో అమ్ముతారు. ఇంకొక 2 పదార్థాలు ఉన్నాయి, అవేంటంటే సోంపు అనమాట. సోంపు ఒకటి, పుదీనా ఆకులు చూర్ణం ఒకటి. ఈ 2 రకాలు కూడా కావాలన్నమాట. మొదటి చెప్పిన 3 రకాలు అంటే జీలకర్ర, ధనియాలు మరియు సొంటి, ఈ 3 కూడాను ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున చూర్ణం కావాలన్నమాట మనకి. అలాగే 2వసారి చెప్పినవి సోంపును మళ్ళీ పుదీనా ఆకుల చూర్ణం అనమాట. సోంపు చూర్ణము, పుదీనా ఆకుల చూర్ణము, ఈ 2 కూడాను ఒక్కొక్కటి 40 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఈ చూర్ణాలన్నింటినీ మనం కలిపేసేయాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసి శుభ్రంగా జల్లెడ పట్టుకొని ఒక సీసాలో పోసేసి భద్రపరచు ఉంచుకోవాలి. అన్నీ కలిపేసేయాలన్నమాట. అన్ని కలిపేసి ఒక సీసాలు పోసుకుని భద్రపరచుని ఉంచుకున్న తర్వాత ప్రతిరోజు మనం దీన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు అనమాట. 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని వేడివేడి నీళ్ళల్లో కానీ, అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ లేదా మజ్జిగలో కానీ కలుపుకొని తాగొచ్చు. లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళనైనా కలుపుకొని తాగొచ్చు అనమాట. ఇలాగా మీ ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకొని మీరు వేడి నీళ్ళు కానీ లేదంటే మజ్జిగ కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ వీటితో కనుక మీరు తాగినట్లయితే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే కనుక మీకు గ్యాస్ ట్రబుల్ అనేది మిమ్మల్ని ఏం చేయదు అనమాట. అసలు గ్యాస్ ట్రబుల్ మీ దగ్గరికే రాదు. అలాగే ఈ పదార్థాలు నూరుకోవటం అవన్నీ మాకు చేత కాదు, మేము చేసుకోలేం అనే వాళ్ళకి ఇంకో చిన్న చిట్కా ఉందన్నమాట. అదేంటంటే భాస్కర లవణం అనమాట. భాస్కర లవణం అనేది మనకి ఆయుర్వేద వైద్య మందుల షాపుల్లో అమ్ముతారనమాట. ఆయుర్వేద మందుల షాపుల్లో భాస్కర లవణం అని అడిగితే ఇస్తారు. అది తీసుకొచ్చుకొని అది 1 చెంచాడు చూర్ణాన్ని మనం మజ్జిగలో కలుపుకొని తాగాలన్నమాట. మజ్జిగలో కలుపుకొని తాగేటప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే భాస్కర లవణంలో ఉప్పు ఉంటుంది. అంచేత మనం ఉప్పు కలుపుకోకుండా ఇది కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చేసినా కూడా మీకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి భాస్కర్ లవణాన్ని 1 చెంచాడు తీసుకుని మజ్జిగలో కలుపుకొని తాగినా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది మీ దగ్గరికి రాదనమాట. ఈ 2 ఏదో ఒక చిట్కా చేయొచ్చు. అయితే భాస్కర లవణం తీసుకునే వాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కానీ తీసుకోకూడదు అనమాట, ఇది తాగకూడదు. అంచేత ముందు చెప్పిన చూర్ణాలు అయితే కనుక మనకి ఎవరైనా వాడచ్చు అనమాట. ఏది జీలకర్ర చూర్ణం, ధనియాల చూర్ణం, అలాగే సొంటి చూర్ణము, సోంపు చూర్ణము, పుదీనాకు చూర్ణం, ఇవి నూరి కనుక వాడుకున్నట్టు కనుక ఎవరైనా వాడుకోవచ్చు. అదే భాస్కర లవణం అయితే కనుక ఒక బీపీ పేషెంట్లు కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్న పేషెంట్లు కానీ వాడకూడదన్నమాట, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఈ 2 ఏదో ఒక చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ అనేది మీ దగ్గరికే రాదన్నమాట. ఇదండి ఈరోజు ఇంటి వైద్యం. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.